అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారికి అర్ధరాత్రి సమయంలో పూజను ఏ విధంగా నిర్వహించుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తానండి అందుకని వీడియోని ఎవరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన ఆ అమ్మవారు మన ఇంట్లోకి తప్పకుండా ప్రవేశిస్తారని ఒక నమ్మకం అయితే ఉందండి ఇంక ఈ రోజున అర్ధరాత్రి సమయంలో చేసే పూజ కూడా చాలా శక్తి ఉంటుందని అంటారు దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి పూజ ఎలా చేయాలి అనేది చాలా మందికి అయితే తెలియదు అండి కానీ ఈ పూజను ఎక్కువగా మార్వాడీలు అయితే చేస్తారండి అందుకనే వారు అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో అయితే ఉంటారు మరి అలాగే మనం కూడా అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండాలంటే దీపావళి రోజు అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి తప్పకుండా అయితే నిర్వహించుకోవాలి అయితే ఈ పూజను ఎలా చేయాలి సాయంత్రం అమ్మవారికి పూజ చేసిన వారు రాత్రి సమయంలో కూడా అమ్మవారికి పూజ చేయవచ్చా లేదా అనే ఇటువంటి విషయాలు కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఈ అయితే మనం నిర్వహించుకోవాలండి ఈ పూజను ఇంటి మధ్యలో అయితే చేసుకోవాలి ఇంటి మధ్య అంటే మనకి సరిగ్గా తెలియదు కాబట్టి వాళ్ళ మధ్యలో ఈ పూజను అయితే చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు పూజ చేసే చోట పసుపుతో అలకి బియ్య పిండితో అష్టదాల పద్మ ముగ్గునైతే వేసుకోవాలండి ఒకవేళ మీకు అష్టదాల పద్మ ముగ్గు రాకపోతే మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గునైతే వేసుకోండి ఒకటి వేసి వదిలేకూడదండి చుట్టూ సైడ్స్ కూడా వేసి ఆ ముగ్గుని బంధనం చేయాలి అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది అని అంటారు ఇలా ముగ్గు వేసిన తర్వాత ఈ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమలను అయితే ఉంచాలి అయితే మరి మనం అమ్మవారికి ఈ రోజు సాయంత్రం సమయంలో పూజ చేసుకుంటాం కదండి మరి మనం అమ్మవారికి ఇలా రాత్రి సమయంలో కూడా పూజ చేసుకోవచ్చా అని అంటే ఈ సమయంలో తప్పకుండా అయితే మనం అమ్మవారికి పూజ చేసుకోవాలండి ఈ సమయంలో మనం అమ్మవారిని పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు డబ్బు చేతిలో నిలవకపోవడం ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయండి ఇలా మనం అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల మనకు ఆర్థికంగా చాలా బాగుంటుంది వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఇంకా చేతిలో డబ్బులు అనేవి కూడా నిలుస్తాయండి ఒకసారి చేసి చూడండి తేడా మీకే తెలుస్తుంది దీపావళి రోజున అమ్మవారికి తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలోను అలాగే సాయంత్ర సమయంలోను ఇలా అర్ధరాత్రి సమయంలోను పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఎవరైనా సరే ఈ పూజను అయితే చేసుకోవచ్చండి ఈ పూజను చేసుకోవడానికి ఎటువంటి ఆచారం ఆనవైద్యతో పని లేదండి ఎవరైనా సరే ఈ పూజను నిర్వహించుకోవచ్చు ఇంక ఈ పూజను మేము ఇంతవరకు ఎప్పుడు కూడా నిర్వహించుకోలేదండి ఈ సంవత్సరం కొత్తగా చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి ఇంక ఈ రోజు అమ్మవారికి మనం సాయంత్ర సమయంలో పూజా మందిరంలో పూజ చేసుకుంటాం కదండి ఈ పూజను కూడా మనం పూజా మందిరంలో చేసుకోవచ్చా అని అండి ఈ పూజను ఇలా ఇంటి మధ్యలో చేసుకుంటేనే మంచిదండి మాకు ఇలా హాల్లో పూజ చేసుకోవడం కుదరదండి అనుకునేవారు మీరు పూజా మందిరంలోనే పూజ నిర్వహించుకోవచ్చండి మనం ఈ పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో ఉన్న దీపాలు కొండెక్కితే మళ్ళీ దీపారాధన చేసి మనం ఆ తర్వాత ఇక్కడ పూజను అయితే నిర్వహించుకోవాలండి ఇలా మనం ముగ్గు వేసుకున్న తర్వాత ఒక ఇద్దడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకోండి ఈ ప్లేట్ లోకి నిండుగా బియ్యాన్ని అయితే పోసుకోవాలి బియ్యం పోసుకున్న తర్వాత మీ దగ్గర అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ఈ బియ్యం పైన అయితే పెట్టుకోండి నేనైతే పెద్ద ప్లేట్ లోకి బియ్యాన్ని పోసుకుని మళ్ళీ ఇంకో చిన్న బౌల్లో లో బియ్యం పోసుకుని ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమల నుంచి అప్పుడు అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుంటున్నానండి ఎందుకని అంటే అమ్మవారి విగ్రహం కొద్దిగా ఎత్తుగా కనిపిస్తుంది అని ఇంకొక చిన్న బౌల్ లో కూడా నేను బియ్యాన్ని అయితే తీసుకున్నాను మనం సాయంత్రం పూజ చేసినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని పూజలో పెట్టుకుంటాం కదండి ఆ విగ్రహాన్ని ఈ పూజలో అయితే ఉపయోగించకూడదండి అంటే ఆ విగ్రహాన్ని కదిలించి ఈ పూజలో అయితే పెట్టుకోకూడదు మీ దగ్గర ఎక్స్ట్రాగా ఇంకొక అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని తెచ్చుకుని మీరు పూజలో అయితే పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఇంకొకటి లేకపోతే మీ దగ్గర అమ్మవారి రూపు అవి ఉంటాయి కదండి కాయిన్స్ అవి ఆ వాటి పెట్టుకుని మనం పూజ అయితే నిర్వహించుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అవి కూడా లేకపోతే కామాక్షి దీపాన్ని పూజలో పెట్టుకొని పెట్టుకుని మీరు పూజను అయితే నిర్వహించుకోవచ్చు మీ దగ్గర కామాక్షి దీపం కూడా లేకపోతే ఏదైనా దీపాన్ని పూజలో పెట్టుకుని ఆ దీపాన్ని మీరు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి దీపానికే పూజన అయితే నిర్వహించుకోవచ్చు అండి మీకు ఏ విధంగా వీలు ఉంటే ఆ విధంగా మీరు ఈ పూజను అయితే నిర్వహించుకోవచ్చు ఇలా వెలిగించుకునే ఈ ప్రముదే రాత్రి కూడా వెలుగుతూ ఉంటే చాలా మంచిదండి ఇంక ఇప్పుడు అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలని అయితే పెట్టుకోండి అయితే ఈ పసుపు కుంకుమలను మనం సాయంత్రం పూజ చేసినటువంటి పూజలో పెట్టినటువంటి పసుపు కుంకుమలని అయితే పెట్టుకోకూడదండి మీ దగ్గర ఇంకా పసుపు కుంకుమలు ఉంటాయి కదండి ఆ పసుపు కుంకుమల్ని కొద్ది కొద్దిగా మీరు అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఈ పూజలో ఐదు దీపాలతో దీపారాధన అయితే చేయాలండి అందుకోసం నేను ఇక్కడ ఐదు మట్టి ప్రమిదలను అయితే తీసుకున్నాను మీరు ఈ దీపారాధన కోసం మట్టి ప్రమిదలు కానీ ఇత్తడి ప్రమిదలు కానీ వెండి ప్రమిదలు కానీ ఇలా వేట్నైనా కూడా ఉపయోగించుకోవచ్చండి ఇంకా ఈ పూజలో దీపారాధన కోసం ఆవు నేను ఉపయోగిస్తే చాలా మంచిదండి ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెను కానీ ఉపయోగించండి దీపారాధన కోసం మూడు ఒత్తులని ఒక ఒత్తులా చేసి అయితే వేసుకోండి అలాగే పూజలో ఇలా రెండు ఇత్తడి కుందుల్లో కూడా మనం దీపాలను అయితే పెట్టుకోవాలండి పూజ కోసం అన్ని కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని అలాగే దీప కుందుల్ని పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి మీరు అమ్మవారి దగ్గర ఏనుగుల్ని పెట్టుకోవాలి అనుకుంటే అమ్మవారికి రెండు వైపులా కూడా మీరు ఏనుగుల బొమ్మల్ని అయితే పెట్టుకోవచ్చండి ఒకవేళ మీ దగ్గర ఏనుగుల బొమ్మలు లేకపోతే పసుపు కొమ్ముల్ని మనం అమ్మవారికి ఇరువైపులా కూడా పెట్టుకోవచ్చు అండి అయితే మనం ఈ పూజ ప్పుడు దీపారాధన సరిగ్గా పన్నెండు గంటల సమయంలో అయితే చేయాలండి అందుకోసం మనం పన్నెండు గంటల కంటే ముందుగానే మనం ఈ పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఈ పూజ కోసం మనం పదకొండున్నర నుండే ఏర్పాట్లు అనేవి చేసుకోవాలండి అయితే మనం ఇలా అర్ధరాత్రి సమయంలో పూజ చేసుకోవడానికి మళ్ళీ మనం తలస్నానం ఆచరించాలా అని అంటే అవసరం లేదండి మీరు సాయంత్రం ఎలాగో పూజ చేసుకుంటారు కాబట్టి మీరు అప్పుడు మీరు తలస్నానం చేసే పూజ నిర్వహించుకుంటారు కాబట్టి ఈ పూజ కోసం మనం ప్రత్యేకంగా తలస్నానం అయితే చేయవలసిన అవసరం లేదండి ఒకవేళ మీరు ఈ పూజ పూజ కంటే ముందుగానే నిద్రపోయి ఉంటే మాత్రం అప్పుడు మీరు కంట స్నానం చేసి పూజను అయితే నిర్వహించుకోవచ్చు అలాగే మీరు బాత్రూమ్ కి వెళ్ళినా కూడా కంట స్నానం అయితే తప్పనిసరిగా చేయాలండి మేము పడుకోలేదండి బాత్రూమ్ కి వెళ్ళలేదు అనుకుంటే మీరు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని పూజను అయితే నిర్వహించుకోవచ్చు ఇంక ఈ పూజను మనం నిర్వహించుకునేటప్పుడు ఇంట్లో వారు కూడా మెలుకునే ఉండాలని అంటే అవసరం లేదండి ఇంట్లో వారు పడుకున్నా మీరు పూజ అయితే నిర్వహించుకోవచ్చు ఒకవేళ ఇంట్లో వారు అందరూ కూడా మెల్కుగా ఉంటే మంచిది అయితే ఈ పూజను మనం హాల్లో నిర్వహించుకుంటాం కాబట్టి హాల్లో ఎవరు పడుకోకుండా ఉండేలా అయితే చూసుకోండి ఇప్పుడు ఈ పూజ చేసే స్థలంలో కొద్దిగా జవాది పౌడర్ అయితే వేసుకోండి ఆ తర్వాత ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి దీపారాధన చేసి దీపలక్ష్మి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధ అక్షంతలు పువ్వులు సమర్పించి దీపానికి నమస్కారం అయితే చేసుకోవాలండి అయితే మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేస్తాం కదండి అయితే మనము పూజలో గణపతిని పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అండి లేదు అంటే మనం దీపారాధన చేసిన తర్వాత గణపతిని మనసులో ధ్యానించుకుని స్వామి వారికి ఒక నమస్కారం చేసుకోండి ఇప్పుడు మనం అమ్మవారికి పూజన అయితే నిర్వహించుకోవాలి అమ్మవారికి సోడసోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోండి అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మెయిన్ డోర్ ని అయితే మనం ఓపెన్ చేసి పెట్టుకుంటాం కదండి అయితే మనం ఇప్పుడు కూడా మనం మెయిన్ డోర్ ని తీసే ఉంచాలని అంటే అసలు ఇది అర్ధరాత్రి సమయం కాబట్టి కొంతమందికి మెయిన్ డోర్ ని తీసే అవకాశం ఉంటుంది కొంతమందికి అయితే ఉండదు కదండి ఎందుకంటే మనం దీపారాధన చేసేటప్పుడు మెయిన్ డోర్ ని కొద్దిగా తీసి దీపారాధన అయితే చేసుకోవచ్చు అండి పూర్తిగా తీసుకునే అవకాశం ఉన్నవారు పూర్తిగా తీసుకుని మీరు దీపారాధన చేసుకుని పూజ అయితే నిర్వహించుకోవచ్చు అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించాలి ఇప్పుడు అమ్మవారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ చదువుకుంటూ మీరు అమ్మవారికి కుంకుమతో కానీ అక్షంతలతో కానీ పువ్వులతో కానీ లేదు అంటే మారేడు దళాలతో కానీ మల్లె పువ్వులతో కానీ ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ గవలు గోమతి చక్రాలు తామర గింజలు ఇలా వీటితో కూడా మనం అమ్మవారికి పూజనైతే అయితే నిర్వహించుకోవచ్చు అండి అయితే ఈ దీపావళి అమావాస్య రోజున మాత్రమే మనం అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి పూజన అయితే చేసుకుంటామండి మిగతా నెలలో వచ్చే అమావాస్య రోజున అర్ధరాత్రి సమయంలో మనం అమ్మవారిని పూజించకూడదు ఈ ఒక్క రోజు మాత్రమే మనం అమ్మవారిని అర్ధరాత్రి సమయంలో పూజించాలి లక్ష్మీదేవి అమ్మవారికి చేసే పూజలలో ఈ పూజ చాలా పవర్ఫుల్ అండి ఈ పూజ చేయడం వల్ల చాలా వరకు మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి ఇలా అమ్మవారికి మనం పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి అండి ఈ సమయంలో కూడా మేము అమ్మవారికి నైవేద్యం చేసి సమర్పిస్తాం అనుకుంటే సమర్పించవచ్చండి లేదు అంటే పాలు చిన్న బెల్లం ముక్కను అలాగే ఏవైనా ఫ్రూట్స్ ఉంటే వాటిని మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇంకా ఈ పూజలో మీరు అమ్మవారికి తాంబూలం సమర్పించాలనుకుంటే అనుకుంటే కూడా సమర్పించవచ్చు అండి అలాగే కొబ్బరికాయను కూడా నివేదించాలనుకుంటే నివేదించవచ్చు ఇప్పుడు ఈ పూజలో ముఖ్యమైనది కాయిన్స్తో తో చేయడం అండి అందుకోసమనే ఒక ప్లేట్ లో కాయిన్స్ ని లక్ష్మీ గవల్ ని మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నైతే తీసుకోండి ఇప్పుడు మనం మన చేతులతో ఈ కాయిన్స్ని ని శబ్దం వచ్చేలా ఇలా గలగల్లాడించాలండి ఇలా ఎందుకు చేయాలి అని అంటే ఈ నాణాల శబ్దంకి అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారండి అందుకని ఈ రోజు తప్పకుండా ఇలా అయితే చెయ్యాలి అలాగే గవ్వల శబ్దం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటారని అంటారండి అందుకని ఈ గవ్వల్ని కూడా కొన్ని చేతుల్లోకి తీసుకుని శబ్దం వచ్చేలా చెయ్యండి ఇలా చేసేటప్పుడు డోర్ తీసుకుంటే చేయండి అమ్మవారికి కర్పూర నీరాచనం అయితే సమర్పించాలండి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత అమ్మవారి పాతాల దగ్గర రెండు అక్షంతలను పుష్పాలను ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఈ పూజను స్వీకరించి మా ఇంట్లోకి ప్రవేశించు తల్లి అని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఈ విధంగా దీపావళి అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి పూజన అయితే నిర్వహించుకోవాలండి ఈ విధంగా పూజ చేస్తున్నప్పుడు మనకి ఈ దీపాలు ఎక్కువసేపు వెలిగేలా ఉండేలా అయితే చూసుకోండి అందుకని ఈ ప్రమిదంలో కొద్దిగా నూనెని ఎక్కువగా అయితే వడ్డించుకోండి ఇలా పూజ చేసుకున్నప్పుడు కొద్దిసేపు అయినా మనం అమ్మవారి దగ్గర కూర్చుని అమ్మవారిని మనసులో అయితే ధ్యానించుకోవాలి ఈ దీపాలు రాత్రి అంతా కూడా వెలుగుతూ ఉంటే చాలా మంచిదండి లేదు అంటే ఒక్క దీపాన్ని అయినా రాత్రి అంతా కూడా వెలిగేలా అయితే పెట్టుకోండి ఇంకా ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని మనం మరుసటి రోజు ఉదయం అయితే తీసుకుని మనం పూజా మందిరంలో పెట్టుకోవాలండి ఇంకా మనం అమ్మవారి కింద వేసినటువంటి బియ్యాన్ని ఏదైనా తీపి పదార్థం చేసుకుని తినవచ్చు లేదు అంటే నాన్ వెజ్ తినని రోజుల్లో అన్నంలా వండుకునైనా తినవచ్చు ఇంకా ఈ పూజలో ఉపయోగించినటువంటి కాయిన్స్ ని అలాగే లక్ష్మీ గోవల్ని మనం మళ్ళీ పూజల్లో అండి అంతేనండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి